Kerala's India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanumakonda. Prakash gar, namaste andi. Namaste. Ela unnaru? Bagunnanu. Chala santosham meeto maatladadam. Special person meeru. Ante mee jeevitame chala mandiki aadarsham. Okay amma. ప్రొడక్షన్ బాయ్గా స్టార్ట్ అయ్యారు, నేడు ప్రొడక్షన్ చీఫ్ అయ్యారు మీరు. ఒక పిక్చర్ చూసాను రామారావు గారికి వడ్డిస్తున్నది. అవును. ఏ సందర్భంలో? నా దేశం చెప్పి సినిమా అమ్మ. తర్వాత ముందు రామకృష్ణులు ఐదారు సినిమాలు చేసుకుంటా నా దేశంలో సినిమా చేశాను నేను. ఆ నా దేశం సినిమాకి ఆయన అయిన అమ్మటే సీఎం అయిపోయారు. అదే ఫోటో. ఆ సీఎం అయితే ఆయనతో 1 మంత్ ఉన్నాను నేను. అంటే ఆయన ఫుడ్ పెట్టడమే ఓన్లీ, నా మీద నమ్మకం. ఏంటి ఈయన సీఎం అయ్యాడు, ఎవరన్నా ఏదైనా ఇష్టం కలిపినా ఏం కలిపినా కలపలేదు, పర్వాలేదు, బాగానే ఉంటుంది అని చెప్పేసి, బాగుంటుంది కదా అని చెప్పి నన్నే పెట్టారు. నన్ను పెట్టిన తర్వాత ఆయన ఫుడ్ రాగా నేనే చెక్ చేసుకోవడం, నేను అన్ని ఫుడ్ పెట్టడం, ఆ విధంగా 1 మంత్ ఆయనతో ఉన్నాను నేను. ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు అసలు? ఆయన ఏంటంటే 5 o'clock అవసరం 4కి లెగుస్తారు. 4కి ఎట్లంటే షూటింగ్ టైమింగ్స్ ఉంటాయి ఆయనకి. 6కి ఉండాలి, 7కి ఉండాలి, మార్నింగ్ 8కి ఉండాలి, 9కి ఉండాలి. అండ్ ఒక డైరెక్టర్స్ డైరెక్టర్ చెప్తారు. చెప్పిన బట్టి ఈయన టైమింగ్స్ బట్టి ఒకసారి 4కి లెగుతారు, ఒకసారి 5కి లెగుస్తారు. లెగిసిన వెంటనే ప్రొడక్షన్తో సంబంధం లేదు, ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళు కూడా చెప్తాడు షూటింగ్ రన్నింగ్ ఉంటే, రన్నింగ్ ఉన్నా లేకపోయినా ఆయనకు ఒక కోడి కావాలి. ఒక నాటుకోడి, నాటుకోడి ఒలిచేసి అది కర్రీ అయినా టైట్గా వండేసి పెట్టేయాలి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. రాగి జావ, రాగి జావ, రాగి ముద్ద, ఈ కోడి, కొరమేను, ఇటువంటి ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు? 4:35 అయిపోతుంది. అప్పుడు అయిపోయి జిమ్కి అయిపోయినాక ఇది అయినాక జిమ్ అయ్యి ఇటువంటి స్నానం చేసుకొని కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాడు ఆయన. అంత ఇది కొంటాడు. అక్కిన నాగేశ్వరరావురే కాదు, ఎన్టీఆర్ గారే కాదు, శోభన్ బాబు గారే కాదు, కృష్ణ గారితో 63 సినిమాలు చేశాను నేను. 63 సినిమాలు చీప్గా కృష్ణ గారితో, పద్మలేశ్వడి మొత్తం. తర్వాత అదేవిధంగా మహేష్ బాబు, అదేవిధంగా పెద్ద ఎన్టీఆర్, మళ్ళీ నేమో బాలకృష్ణ గారు, తర్వాత అక్కిన నాగేశ్వరరావు, నాగార్జున గారు, అఖిల్ గారు, అదేవిధంగా చిరంజీవి గారు, చిరంజీవి గారు కొడుకు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా చేసుకుంటా వస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అలా తీసుకునేవాళ్ళు. లంచ్ టైంలో లంచ్ టైంలో నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ 3 రకాల నాన్ వెజ్ ఉండాలి. లంచ్ టైం 3 రకాల నాన్ వెజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్, ఏది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ, నెక్స్ట్ డే అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్కువ కావాలి. వారు ఇష్టంగా తినే ఆహారం ఏదండి రామారావు గారు? ఎక్కువగా మటన్ బాగా తింటారమ్మా. మటన్ తింటారు, కొరమేను తింటారు. కొరమేను మటన్ అంటే నేను వడ్డించాను. నేను ఐదుతో ఒక 8 సినిమాల దాకా పనిచేసిన వ్యక్తి. మీకు చెప్పేవాళ్ళ నాకు ఈ ఫుడ్ చాలా ఇష్టం, ఖచ్చితంగా ఉండాల్సింది. ఇష్టమే కాదు, లేదు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు కావాలి అంతే. అంతే, నాకు ఇష్టం ఖచ్చితంగా ఉండాలి లేదు. ఆయన ఆర్డర్ ఇస్తారు, నాకు ఇది కావాలి మార్నింగ్, బొబ్బాయి కావాలి, రాగిజావు కావాలి, తర్వాత నాన్ వెజ్ ఇది కావాలి, లంచ్లు ఇది కావాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ కూడా చెప్తారు. ఏదైనా నాన్ వెజ్ ఎక్కువ ఉండాలి ఆయనకి. నాన్ వెజ్ ఉన్నా కూడా డైటింగ్ బాగా చేసుకొస్తారు, పొట్ట రాకుండా జిమ్ చేసుకుంటా. సినిమాల్లో పనిచేసే వాళ్ళు మెయింటైన్ చేయాలి. అవునమ్మా. మామూలుగానే రామారావు గారు అంటే భయపడతారు మాట్లాడడానికి? లేదు, మీరు అనుకుంటారు, మీరే కాదు, నేను 42 ఆయనతో చేసిన వ్యక్తినే కదా. బాలకృష్ణ గారు అంటే భయపడతారు అంతేకాని ఎన్టీఆర్ అంటే ఎవరు భయపడరు. ఆయన ఒక లిమిట్గా మాట్లాడతారు, లిమిట్గానే ఉంటారు. అక్కినే నాగేశ్వరరావు ఈయన కూడా ఒక పద్ధతి, మేకప్ అయిపోయిందా ఓకే, అంతవరకు ఎక్కువ మాట్లాడకుండా లిమిట్గా. అదే బాలకృష్ణ గారు అయితే ఆయన మంచి వ్యక్తే కానీ కోపం ఎక్కువ. కొర నేను చెప్పి నేను ఇమ్మనటి, నేను ఇమ్మడానికి ఎందుకు తెచ్చిచ్చాం, నేను అడిగినప్పుడు ఇవ్వాలి. అది ఈయనైతే టీ తెమ్మంటారంటే ఇప్పుడు వద్దురా. మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు మామూలుగా వేరే వాళ్ళని కూడా, అంటే చిన్న వ్యక్తులైనా కూడా గౌరవంగా పిలిచేవారట కదా రామారావు గారు? కరెక్ట్, నిజమైన చిన్న వ్యక్తి. ఇప్పుడు నేను ఉన్నాను ప్రకాష్ గారు, ఆయన ఆయన ఏజ్కి, ఇప్పుడు నా ఏజ్ 62 అంటే అప్పుడు ఆయన ఏజ్ అప్పుడే 60 అంటే నేను ఎంత చిన్నవాడిని అప్పుడు, ఇవరే అండవు ప్రకాష్ గారు. అది అఖిల గారు అయితే కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్ కాదు, క్లోజ్, అరే ఇక్కడ కాపీ పట్టారు అట్లా అంతే. అంతవరకే కానీ రఫ్ అండ్ టాప్ కాదు. ఈయన రఫ్ అండ్ టాప్ కాదు, యావండి అంటాడు అందరినీ, అండి అని పిలుస్తారు. యావండి అని పిలుస్తారు, గారు పిలిచేవారట. అక్కడ శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణ గారు ఇంకా మంచి వ్యక్తి. ఎట్లా ఉండేవాళ్ళు కృష్ణ గారు? కృష్ణ గారు నేను చాలా క్లోజ్. ఒకసారి నా గురించి ఘరానాలో సినిమా చేస్తున్నాం, నన్ను ప్రొడక్షన్ చీఫ్ గారు రికమెండ్ చేశాడు ఆయన. అక్కడ వేరే కంపెనీలో ఒక ఆయన ఉన్నాడు, లేదు సార్ ఆయన ఉన్నాడని చెప్తే ఈయన డేట్స్ ఏమని చెప్పాడు. మీరు నా కోసం అట్లాంటివి ఉన్నాయమ్మా. అది చేసే విధానం నీట్గా చేసుకుంటే అందరినీ సమానం చూస్తాం. మీకు ఎవరి దగ్గర బాగా కంఫర్ట్ అనిపించింది ఇంత మందితో పనిచేశారు కదా? అంటే ఇప్పుడు ఈ జనాలతోటి, అంటే ఇంతమంది హీరోల దగ్గర పనిచేశారు, వాళ్ళతో
చాలా క్లోజ్ గా ఉన్నారు, దగ్గరుండి మరి వడ్డించారు, చాలా ప్రొడక్షన్స్ లో పనిచేశారు. హీరోల విషయానికి వస్తే ఎవరి దగ్గర మీకు బాగా కన్వీనియంట్ గా అనిపించింది? ఇప్పుడు ఫస్ట్ అకినే నాయసార్ చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ నేను చెప్పాను అంతవరకు అది, నాయసార్ కొంచెం మనతో క్లోజ్ గా ఉంటారు, రెస్పెక్టెడ్ గా. తర్వాత చిరంజీవి గారు, చిరంజీవి గారితో నేను మ్యాక్సిమం హోటల్ పిక్చర్స్ చీఫ్ అండ్ అసిస్టెంట్ గా, అంటే అబద్ధాలు చెప్పకూడదు, మనం రెండు పనిచేసాం కదా. ఆయన పద్ధతి ఏంటంటే, ఒకటి ఇది కావాలి అంటే నాయసార్ గురించి మీకు చెప్పాను చూడు, అదే విధంగా అరే నాకు సిగరెట్ కావాలరా, నాకు అది కావాలరా, ఇది కావాలి అట్లా ఎవరే అంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు. ఒకటి గుమ్మడిగా కొట్టిన తర్వాత మాకు యూనిట్ ఉంటుంది అనమాట, ఒక ప్రొడక్షన్ వాళ్ళకే ఇంపార్టెంట్ చూసుకుంటారు. ఆ ప్రొడక్షన్ వాళ్ళందరికీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, మేకప్, కాస్ట్యూమ్, యూనిట్, డ్రైవర్స్, వీళ్ళందరికీ ఒక కవర్లో పెట్టేసి చిరంజీవి గారు, ఆయన ఓన్ క్యాష్, అంటే మేము గుమ్మడిగా అంటే ఎట్లా అంటే సినిమా అంతా అయిన తర్వాత గుమ్మడిగా కొడతాం, అంటే సినిమా అయిపోయింది దీంతో క్లోజ్, ఇంకొక షాట్ కూడా లేదు అన్నప్పుడు ఒక్కొక్కరికి అందరికి సమానంగా ఒక 10,000, ఒక 8,000, ఒక్కొక్కరు 20,000, 5,000 పర్సనల్ అమౌంట్ ఇచ్చేవాడు, పర్సనల్ అమౌంట్ ఇచ్చేవాడు చిరంజీవి గారు. అంతా మంచివి. తర్వాత రామచరణ్ గారితో చేశాను, ఆయన కూడా ఓకే. ఇంతవరకు అట్లా వచ్చింది. చిరంజీవి గారితో మొత్తంగా 12 సినిమాల వరకు పనిచేశారు కదా, వారి ఫుడ్ ఎలా తీసుకునేవాళ్ళు? చిన్న చేపలు ఉంటాయమ్మా, ఆ చేపలు అంటే చింతగా వేసి పెట్టాలి, అది చాలా ఇష్టం ఆయనకి. బొమ్మడాలు కూడా చాలా ఇష్టం. ఈ రెండు ఫుడ్ ఉంటే ఆయన రాగి ముద్ద కలుపుకొని తింటారు. ఆయన మంచి వ్యక్తి, మనిషి మంచి వ్యక్తి, పెద్దగా కోపడ్డాలు అవన్నీ ఏముండవు, చాలా మంచి ఉంటారు. చిరంజీవి గారు కూల్గా ఉంటారు. అదే విధంగా రామ్ చరణ్ వచ్చింది, అదే విధంగా రామ్ చరణ్ కూడా సేమ్ డిటో తండ్రి ప్రింట్, ఏదైనా అడిగినా కూడా ఇస్తాను రా, నీకు ఏం కావాలి ఇదా నేను తెచ్చి ఇస్తాను, రేపు తెచ్చి ఇస్తాను అట్లా, నాకు ఒక బాబు ఇంత కావాలి రేపు తెచ్చిస్తాను, ఎవరు చెప్పొద్దంటారు అట్లా వచ్చి.